మంత్రిమండలి పనిచేసే తీరులో పార్లమెంటరీ సాంప్రదాయం మూల సూత్రాలు. ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతం కావడానికి పార్లమెంటరీ వ్యవస్థ మూల స్తంభం లాంటిది. మరి పార్లమెంటరీ తరహా వ్యవస్థని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. మరి ఈ పార్లమెంటరీ తరహా వ్యవస్థలో ప్రధానమంత్రి మంత్రిమండలి వారి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. భారత రాజ్యాంగంలోని 74(1) ప్రకారం కేంద్ర మంత్రిమండలి మరి రాష్ట్రపతి ఆధ్వర్యంలో వాళ్ళ విధులను నిర్వర్తించడం జరుగుతుంది. రాష్ట్రపతి పేరు మీద చేయడం అనేది, విధులు నిర్వర్తించడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా రాజ్యాంగంలోని 77(1) నిబంధన ప్రకారం దేశంలో పరిపాలన ప్రభుత్వ పరిపాలనా కార్యకలాపాలన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీద జరుగుతాయి. మరి ఈ పరిపాలనా వ్యవహారాలన్నీ రాష్ట్రపతి పేరు మీద జరిగినప్పుడు మంత్రిమండలి సిఫార్సు పైన, మంత్రిమండలి 77(1) ప్రకారం మంత్రిమండలి సిఫార్సు సూచనల ప్రకారం రాష్ట్రపతి చేయాల్సినటువంటి జరగడం అనేది జరుగుతుంది. 1978-44 రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైనా కేంద్ర మంత్రిమండలి ఆమోదించి పంపినప్పుడు వాటిని తప్పనిసరిగా కేంద్ర మంత్రిమండలి ఆమోదించినటువంటి సిఫార్సులను మరి తప్పనిసరిగా ఆమోదించాల్సినటువంటి బాధ్యత రాష్ట్రపతి ఆమోదించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మరి పార్లమెంటరీ మూల సూత్రాలు. రాష్ట్రపతి పేరిట పరిపాలన నిర్వహణ. మంత్రిమండలి రాష్ట్రపతి పేరు మీద పరిపాలన నిర్వహణ. దేశంలో జరిగేటువంటి ప్రభుత్వ పరిపాలన వ్యవహారాలన్నీ కూడా మంత్రిమండలి చేయడం జరుగుతుంది. దేశంలో రాష్ట్రపతిని ఎలాంటి విధులు నిర్వర్తిస్తాడో అలాంటి విధులన్నీ కూడా మంత్రిమండలి నిర్వహించడం జరుగుతుంది. రాజ్యాంగంలోని 74(1) ప్రకారం మంత్రిమండలి ఈ విధులు నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా 77(1) ప్రకారం భారత రాష్ట్రపతికి సలహాలు సూచనలు చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పరిపాలన వ్యవహారాలన్నీ కూడా మంత్రిమండలి చేయడం జరుగుతుంది. రాష్ట్రపతి పేరిట పరిపాలన నిర్వహణ. తర్వాత మంత్రుల లోక్సభ లేదా రాజ్యసభలో సభ్యత్వం ఉండాలి. మంత్రిమండలిలో ఉన్నటువంటి సభ్యులకు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మంత్రులు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యత్వం పొంది ఉండాలి. మరి ప్రమాణ స్వీకారం తర్వాత వారికి లోక్సభలోను రాజ్యసభలోను సభ్యత్వం లేదన్నటువంటి సందర్భంలో తప్పనిసరిగా 6 నెలల లోపల ఏదో ఒక సభ నుంచి సభ్యత్వాన్ని తీసుకోవాలి. ఏదో ఒక సభ నుంచి మరి సభ్యత్వాన్ని పొందాలి. అలా అయితేనే మంత్రులుగా కొనసాగే అవకాశం అనేది ఉంటుంది. మరి మంత్రులు ఉభయసభలకు బాధ్యులు. మంత్రులకు ఏ శాఖ కేటాయించినప్పటికీ ప్రధానమంత్రి వారి సామర్థ్యం మేరకు శాఖలు కేటాయించడం జరుగుతుంది. మరి మంత్రులు ఉభయ సభలకు బాధ్యత వహించాలి. ఉభయ సభల్లో ఏ పార్టీ సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నలు, మరి నక్షత్ర ప్రశ్నలు, స్టాండర్డ్ క్వశ్చన్, అన్స్టాండర్డ్ క్వశ్చన్స్, ఈ ప్రశ్నలకు సమాధానం మంత్రులు తప్పనిసరిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మంత్రులకి ఉంది. మరి లోక్సభ విశ్వాసం పొందినంత కాలం మాత్రమే మంత్రులు పదవీ కాలంలో ఉంటారు. ప్రధానమంత్రి మంత్రిమండలి లోక్సభ విశ్వాసం పొందినంత కాలం మాత్రమే పదవిలో కొనసాగడం జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ప్రభుత్వ విధానాలు, చట్టాలు మరి ఆమోదం పొందినంత వరకు, లోక్సభలో ఆమోదం పొందినంత వరకు, వారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆమోదం పొందినంత వరకు, లోక్సభలో విశ్వాసం పొందినంత వరకు మాత్రమే మంత్రిమండలి తన పదవిలో కొనసాగడం అనేది
జరుగుతుంది. లోక్సభలో ఎప్పుడైతే విశ్వాసం కోల్పోతాడో కేంద్ర ప్రభుత్వము మరి తన రద్దు కావడం అనేది, కేంద్ర మంత్రిమండలి రద్దు కావడం అనేది జరుగుతుంది. మంత్రుల మధ్య సామరస్య భావన సమైక్యత. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి చాలామంది మేధావులు మంత్రులు, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బిఆర్ గాడ్గిల్, మరి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎంతోమంది మేధావులు మంత్రులుగా పనిచేయడం జరిగింది. మౌలానా కలాం ఆజాద్, ఇలా ఎంతోమంది మేధావులు మరి మంత్రులుగా పనిచేయడం జరిగింది. ఈ మంత్రుల మధ్య మంత్రులందరూ ఒక జట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మంత్రులంతా కలిసి ఒక జట్టుగా పనిచేయాలా, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు విధానాలు అన్నిటికీ సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. 75(5)(3) ప్రకారం కేంద్ర మంత్రిమండలి మరి ప్రధానమంత్రి వారు రూపొందించినటువంటి చట్టాలు, వారు రూపొందించినటువంటి విధానాలకి అన్నిటికీ కూడా తప్పనిసరిగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. వాళ్ళు రూపొందించినటువంటి విధానాలకి తప్పనిసరిగా సమిష్టి బాధ్యత వహించవలసినటువంటి అవసరం అనేది ఉంది. మంత్రిమండలిపై పార్లమెంట్ నియంత్రణ. మంత్రిమండలిపై పార్లమెంట్ నియంత్రణ అంటే పార్లమెంటులో లోక్సభలో సంపూర్ణ మెజారిటీ ఉంటే మరి పార్టీ నియంతృత్వము ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర కార్యనిర్వహణ అధికారాన్ని, మంత్రిమండలి నియంత్రణ చేయడానికి పార్లమెంటుకి అధికారం ఉంది. ప్రశ్నోత్తరాల సమయం, వాయిదా తీర్మానం, 0 అవర్, క్వశ్చన్ అవర్ ఇలాంటి సమయాల్లో, అడ్జర్న్మెంట్ మోషన్ ఇలాంటి సమయంలో పార్లమెంటు మంత్రిమండలి అధికారాన్ని మరి నియంత్రణ చేయడం అనేది జరుగుతుంది. ప్రధానమంత్రి నాయకత్వం. కేంద్ర మంత్రిమండలికి ప్రధానమంత్రి నాయకత్వం వహిస్తాడు. ఏ మంత్రి అయితే తన శాఖను సమర్థవంతంగా నిర్వర్తిస్తాడో వారి శాఖ కేటాయింపు, శాఖ మార్పు, మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రధానమంత్రి కనసందల్లో మరి మంత్రిమండలి మంత్రి శాఖ యొక్క బాధ్యత నిర్వర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. కేంద్ర మంత్రులు, స్టేట్ మంత్రులు, డిప్యూటీ మంత్రులు అందరూ కూడా ప్రధానమంత్రి నాయకత్వంలో ఉండాలి. ఇవి పార్లమెంటరీ సాంప్రదాయం మూల సూత్రాలు. కేంద్ర కేబినెట్ మంత్రులు, కేంద్ర మంత్రులు నిర్వర్తించాల్సినటువంటి సూత్రాలు. కేంద్ర మంత్రిమండలి ప్రధానమంత్రి సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహించాలా, ఏ విధానాన్ని రూపొందించినా, ఏ చట్టాన్ని రూపొందించినా సమిష్టి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం అనేది ఉంది.